ఒక ఆఫ్టర్ ఆల్ ఈవీఎం సీఎం అన్న విషయం జనానికన్నా నీకే బాగా తెలుసు. వాళ్ళకి మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. మనకు అధికారం వచ్చింది కానీ రాజధాని మీద పట్టు రాలేదు. ఏపీ నెంబర్ వన్ మదర్ స్టేట్ గా మారింది. విజయవాడలో అంతర్గతంగా విపరీతమైన టెన్షన్ పెరిగిపోవడం మొదలయ్యాయి. చర్చలు ఇంకా ఎన్నో లెక్క తేలలేదు. ఫ్యాక్షనిజం పుట్టింది. నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే. ఈలోగా మన పార్టీని ఆ బొడ్డోడు లాగేసుకుపోతే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఆ కడప ఫ్యాక్షనిస్ట్లకి నీలాంటి పెజవాడ రౌడీయే కరెక్ట్. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏ ఒక్కళ్ళని వదిలే ప్రసక్తి లేదు. చౌదరి బస్ పక్కనే రెడ్డి బస్ పెట్టారు. మాకు ఏదైనా స్ట్రైట్ గా చేయడం అలవాటు. హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో నిస్పృహలో పడిపోయారు. ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రి కొడుకు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. మీరు ఈ టైంలో అసెంబ్లీకి వెళ్ళడం అంత అవసరమా? కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యాను. నేను కనుక గెలిస్తే కిందట